రాబోయే రోజుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం కూడా మళ్ళీ జరుగుతుంది. గవర్నర్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్కు పాల్పడితే దొంగతనం కాదా అని చెప్పి గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఈ మేమిచ్చిన ఈ అర్జీలో చాలా డీటెయిల్డ్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో కూడా ఇటువంటి ఎప్పుడూ కూడా సైబర్ క్రైమ్స్ జరిగిండమేమో. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు నుంచి కాదు, ఈరోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్కు పాలు పడ్డారు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా మీడియా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ క్వశ్చన్స్ను మీరు కూడా అడగాలని కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇదేదో మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేమేదో ఆరోపణలు చేస్తున్నామని కాదు, నిజంగా ఇది జరగకూడనిది, ఎలా జరిగింది అన్నది మీరు కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఐటీ గ్రిడ్ అని ఒక కంపెనీ మీద రేడ్ జరిగింది. ఐటీ గ్రిడ్ అని చెప్పి ఒక కంపెనీ మీద రేడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్, ఈ యాప్ తయారు చేసింది ఎవరు అని అంటే ఐటీ గ్రిడ్ వాళ్ళు తయారు చేసిన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే యాప్లో, సేవామిత్రలో ఉండకూడని డేటా, ఆధార్ డీటెయిల్స్, అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ స్ట్రిక్ట్గా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ, ప్రైవేట్ కంపెనీల దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా ఉండకూడని ఈ డీటెయిల్స్ ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో కనపడతా ఉన్నాయి, ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఇది ఏ రకంగా దొరుకుతూ ఉంది, ఆధార్ డీటెయిల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర దొరకడము, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరకడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో దొరకడము సబబేనా? ఇజ్ ఇట్ జస్టిఫైడ్? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా? ఆధార్ డీటెయిల్సే కాకుండా ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫొటోస్, ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫొటోస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది మాస్టర్ కాపీ. ఈ మాస్టర్ కాపీ అన్నది ఎవరికి అందుబాటులో ఉండదు. అటువంటి ఎవరికి అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ విత్ కలర్ ఫొటోస్ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఆఫీసులో వాళ్ళ కంప్యూటర్లలో ఎలా కనపడతా ఉంది, ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ రకంగా ఇది ఉంది, అంటే కేంద్ర ఎన్నికల సంఘం డేటా,
ఇంతకుముందు ఆధార్ డేటా అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మినిస్ట్రీ పరిధిలోని డేటా. మూడవది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే నారాయణకి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, సేవామిత్రలో యాప్లో దొరుకుతుంది, కనపడతా ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఏ రకంగా ప్రత్యక్షం అవుతూ ఉంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ సేవామిత్రలో ఏ రకంగా ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. అంటే ఒక మనిషికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన ఎలక్టోరల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? రేపొద్దున మీరంతకు మీరే ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, మీరు రేపొద్దున ఏం చేసినా కూడా ప్రజలు మోసపోరా, ప్రజలు అమ్ముడుపోరా, ప్రజలు నాశనమైపోరా? ఈ రకమైన డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండనే ఉండకూడదు, ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండనే ఉండకూడదు. అలాంటిది ఇటువంటి డీటెయిల్సే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గత రెండున్నర సంవత్సరాలుగా రకరకాల సర్వేల పేరుతో ప్రజల దగ్గర నుంచి ఏకంగా గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వేలు చేసింది. పల్స్ సర్వే అని, ఆర్టీజీఎస్ అని రకరకాల పేర్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రతి ఇంటి తలుపు కొట్టి ఏకంగా గవర్నమెంట్నే పంపించి సర్వేలు చేయించినారు. ఆ సర్వేలు చేసిన ఆ డేటా కూడా చంద్రబాబు నాయుడు గారి సేవామిత్రలో అవి కూడా అనుసంధానం చేశారు. అంటే ఇవన్నీ కూడా అనుసంధానం చేసి సేవామిత్రలో రిజిస్టర్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళ ట్యాబులకు ఈ డేటాను పంపించినారు. పంపించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ గ్రామాలలో ఈ ట్యాబ్ తీసుకుని ఇళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు, ఈ ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, ఈ ఓటర్ తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా, ఈ ఓటర్ వైసీపీకి ఓటేసే మధ్య పరిస్థితి ఉందా, ఈ ఓటర్ ఎవరి పక్షాన ఉన్నాడు అని చెప్పి ఈ డీటెయిల్స్తో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి సర్వే రిజిస్టర్ అయి ఉన్న సేవామిత్రలు రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి చేసిన పని ఇది. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళకు ఓటేయ్యరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. 2 ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు, 2 ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓట్లు ఒకవైపున డూప్లికేట్ ఓట్లను క్రియేట్ చేయడం, ఒకవైపున ఓట్లు పెంచడం, రెండో వైపున అనుకూలంగా ఉన్న ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము 2018 సెప్టెంబర్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ రోల్స్ రిలీజ్ చేసినారు. సెప్టెంబర్ 2018 వాళ్ళు ఎలక్టోరల్ రోల్స్ రిలీజ్ చేస్తే మొత్తం ఆ రోల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా మేము స్టడీ చేసినాం. ఎందుకనంటే ఎందుకు మా భయం ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అన్యాయమైన పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి. మా భయం ఏమిటి అనంటే లాస్ట్ టైం మేము ఓడిపోయింది కేవలం మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఓట్ల తేడా కేవలం 1%.
5 లక్షల ఓట్లు. అందుకనే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలన్న దృక్పథంతో మొత్తం ఎలక్టోరల్ రోల్ సెప్టెంబర్లో పబ్లిష్ అయితే మొత్తం దాని మీద స్టడీ చేసి అందులో 56 లక్షల ఓట్లు రకరకాల పారామీటర్స్తో డూప్లికేట్ ఓట్లు డబుల్ ఓట్లుగా నమోదై ఉన్నాయి అని చెప్పి లెక్కలు తెల్చినాం. 1 ఇండివిజువల్ హ్యావింగ్ 2 ఓట్స్ యూసింగ్ సేమ్ ఓటర్ ఐడి, ఓటర్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఏజ్, డూప్లికేట్ ఓట్స్ వేర్ ఓటర్ నేమ్, ఫాదర్, హస్బెండ్ నేమ్, హౌస్ నంబర్, ఏజ్ అండ్ జెండర్ ఆర్ ద సేమ్, ఇలా రకరకాల కేటగిరీస్లో ఓటర్స్ హూ హ్యావ్ బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ, ఇలా రకరకాల కేటగిరీస్లో 56 లక్షల ఓట్లను ఆ టైంలో మేము ఐడెంటిఫై చేసి కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేసి 24 పెన్ డ్రైవ్లు కోర్టులకు సబ్మిట్ చేసినాం, సిఈసికి రిపోర్ట్లు ఇచ్చినాం. సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ మారుస్తారు, ఇవన్నీ మార్పు జరుగుతాయి, ఇవన్నీ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటే, ఎంక్వైరీ చేసి వెరిఫై చేస్తారని అనుకుంటే, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోకుండా ఏకంగా జనవరి వచ్చే నాటికి అవి ఇంకా 3 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు పెరిగాయి. అంటే 59,16,000 ఓట్లకు చేరినాయి. అప్పుడు మేము మళ్ళీ జనవరిలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ వెళ్ళి కలిసి ఎలక్షన్ కమిషన్కు మళ్ళీ స్వయంగా నేను రిప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్లకు 24 పెన్ డ్రైవ్లు మళ్ళా వాళ్ళకి ఇచ్చి 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మళ్ళా ఇచ్చి ఇన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాలుగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వచ్చినాం. వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే దాని ఫాలో అప్ యాక్షన్గా ఫామ్ 7స్ కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా, వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి, చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మామూలుగా వెరిఫై చేయాల్సిన కార్యక్రమానికి మేము సహకరిస్తూ, ఇదిగో అయ్యా అప్లికేషన్ చేయండి అయ్యా, ఎంక్వైరీ వెరిఫై చేసి ఆ తర్వాత తీసేయండి అయ్యా. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణంగా వీళ్ళు చేశారయ్యా అని చెప్పి మేము చేశాం. మేము ఈ కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి ఫామ్ 7 అప్లికేషన్, ఓటర్ డిలీషన్ అప్లికేషన్ పెట్టడం తప్పన్నట్టుగా హెరాస్మెంటు. ఏ రకంగా హెరాస్మెంట్ అంటే ఇది ఎందుకండి హెరాస్మెంటు? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి సంబంధం ఏందండి? ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాశీ జ్యుడిషియల్ అథారిటీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధంలో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధంలో, ఇట్స్ ఎ కాశీ జ్యుడిషియల్ అథారిటీ. ఆ కాశీ జ్యుడిషియల్ అథారిటీకి మా రైటు ఇక్కడ దొంగోట్లు ఉన్నాయి అని చెప్పి ఫామ్ 7 ఫైల్ చేయడము, ఇక్కడ మా ఓటర్ నమోదు కాలేదు, మా ఓటర్ నమోదు చేయండి అని చెప్పి ఫామ్ 6 నమోదు చేయడం, ఇవి చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏమిటి? వాళ్ళు మేము అప్లికేషన్ పెడతానే వెంటనే ఓట్లు తీసేయరు, మేము అప్లికేషన్ పెట్టిన వెంటనే వాళ్ళు వెంటనే ఓట్లు యాడ్ చేయరు. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వచ్చి ఆ ఊరికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, వెరిఫై చేయాలా, చేసి మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఓటర్లను టిక్ పెడతారు, డూప్లికేట్ ఓటు ఉంటే తీసేస్తారు, ఓటర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటే నమోదు చేస్తారు. ఇది ఒక ప్రక్రియ, ఒక డ్యూటీ, ఎలక్షన్ కమిషన్కు సహాయం చేసే డ్యూటీ. ఈ కార్యక్రమం మేమే కాదు, విఘ్నత గల ప్రతి ఒక్కరూ చేయాలి, విఘ్నత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానల్ కూడా చేయాలి. ఈ రకంగా ఫామ్ 7 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా ఫామ్ 6 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా మీకు ఏదైనా ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు కనుక్కోవాలా, 1950 అనే నెంబర్కు మీరు ఎస్ఎంఎస్ చేయాలి, మీ ఎపిక్ నెంబర్ను ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ ఎపిక్ నెంబర్తో మీరు ఎస్ఎంఎస్ చేయాలి, చేసిన వెంటనే మీరు ఓటర్ అవునా కాదా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఓటర్గా
ఓటర్ కాకపోతే ఫామ్ 6 ఫైల్ చేయాలా, డూప్లికేట్ ఓట్ ఏదైనా ఎక్కడైనా మీకు కనిపిస్తే దాన్ని ఫామ్ 7 ఫిల్అప్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి ప్రజలను. ఇది ఒక డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలక్టోరల్ రైట్స్ను ఉపయోగించే, ఎలక్టోరల్ రైట్స్ను ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ జరగకూడదని, దీని మీద ఎంక్వైరీ జరిగితే దొంగ ఓట్లు ఊడబెరికే కార్యక్రమాలు జరుగుతాయని ఏం చేస్తా ఉన్నారండి చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకు భజన పాడేందుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, ఇంకా ఎల్లో మీడియా, వీళ్ళంతా కలిసి ఏం చేస్తూ ఉన్నారు? అదేదో తప్పన్నట్టు. అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? తప్పు ఎలా, తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించాల్సింది పోయి. తప్పు ఎక్కడిది? ఇది తప్పు కాదు, ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయమని వెరిఫై చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు ప్రొక్యూర్ చేయడం తప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రొక్యూర్ చేయడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడీకి సంబంధించిన కలర్ ఫొటోస్ మాస్టర్ కాపీ తీసుకోవడం తప్పు. ఇవన్నీ థెఫ్ట్, సైబర్ క్రైమ్స్. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ మనుషులు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎవరి దగ్గర కూడా ఈ డేటా ఉండకూడదు. ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఓటర్ ఐడీకి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఇవి క్రైమ్, ఇల్లీగల్. ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్, సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ కూడా దీని మీద ఉన్నాయి. అటువంటి డీటెయిల్స్ ఏమాత్రం కూడా తప్పు చేస్తున్నాము అన్న ఇది కూడా లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు పెట్టడము, ప్రైవేట్ కంపెనీలకి డేటా చోరీ చేసి ఇవ్వడము, తెలుగుదేశం పార్టీ యాప్స్లోనే, సేవామిత్ర యాప్స్లోనే ఈ డేటానంతా వాడుకోవడము, పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఓటర్లను తీసేయడము, ఇష్టం వచ్చినట్టుగా ఓటర్లను యాడ్ చేయడము, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తిని నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఈ వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విషయాలు గవర్నర్ గారికి చెప్పాం, ఇదే విషయాలు ఎలక్షన్ కమిషన్కి కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం, ఇదే విషయాలన్నీ కూడా యాక్షన్ తీసుకోమని. ఇటువంటి వ్యక్తిని కేసులు బుక్ చేసి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన 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 తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో, ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ నేరాలు కావా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఐటీ మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆ టాపిక్ పక్కకు పోయేట్టుగా చేస్తూ, టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ, ఫామ్ 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంతా 2 సంవత్సరాల నుంచి ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ 2 ఓట్లు పెట్టినాడు, అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఆయన చెప్పడము టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా డాడా అంటాం. అదే కొంచెం ఇట్లా చెప్తా, ఇప్పుడు నువ్వే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఒకటే ఒకటి అడగాలనుకుంటాబ్బా. ఒక నిమిషం, దొంగతనం అన్నది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు,
దొంగతనం అనేది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం ఎక్కడ చేస్తే అక్కడ నువ్వు ఆంధ్రాకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి జూబ్లీహిల్స్లో మీ ఇంట్లో మీ ఇల్లెక్కడ మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తే నువ్వు పోయి ఆంధ్రాలో కేసు పెడతావా, లేకపోతే నువ్వు ఈడ లోకల్గా మీ స్టేషన్ పీసీ స్టేషన్ ఎక్కడైతే అక్కడ ఎస్ఆర్ నగర్లో పోయి నువ్వు కేసు పెడతావా? నువ్వు ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది? ఇది వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడ నుంచి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద మళ్ళీ దాన్ని మళ్ళీ తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం, అసలు ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు అన్యాయం నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేట్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్ లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు ఏం చేశారు అని చెప్పి డీటెయిల్గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేసాము అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు, ఎలక్షన్ కమిషన్ను రిక్వెస్ట్ చేసి చేయడం, అయ్యా రండయ్యా ఈ ఊరికి, ఈ ఊర్లో దొంగ ఓట్లు ఉన్నాయి, ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, ఒక ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసి ఈ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పున్నాయి అని అంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడు అట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి తప్పులు దొరికితే, తప్పులు నిజమని చెప్పి తెలిస్తే తీసేస్తారు. ఒకవేళ తప్పులు దొరలేదనుకో ఏం చేయరు, యథావిధిగానే ఉంటాయి. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, నేరం కాదు. నేరం ఏమిటి తప్పేమిటి అని అంటే ఫామ్ 7 ఫైల్ చేయడం కాదు, నేరం ఏంటి తప్పేంటి అని అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం నేరం. నేరం ఏంటి తప్పేంటి అని అంటే ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని తీసుకోవడం తప్పు, అది నేరం, అది తప్పు. నేరం ఏంటి తప్పేంటి అని అంటే నీకు సంబంధించిన ఫోటో, కలర్ ఫోటో, మాస్టర్ కాపీ ఎవరి దగ్గర ఉండదు, అది ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి నీ వెబ్సైట్లో నీ యాప్లో పెట్టుకోవడం తప్పు, అది నేరం. ఇవి నేరాలు. మీరు నిజంగా సిన్సియారిటీ ఉంటే క్వశ్చన్ చేయాల్సినట్టు ఇవి క్వశ్చన్ చేయండి. ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ మాదిరిగా చేయగలిగితే రేపు పొద్దున ఎవరికి భద్రత ఉండదు. రేపు పొద్దున మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి ప్రైవేట్ కంపెనీలో దొరుకుతూ ఉంటే రేపు పొద్దున ఆ బ్యాంక్ అకౌంట్ తాను ఏం చేస్తే మీరు ఏం చేయగలుగుతారు? ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎవరికి అందుబాటులో ఉండకూడదు. కానీ నీ ముఖ్యమంత్రి దగ్గర అందుబాటులో ఉన్నాయి అని అంటే ఆ ముఖ్యమంత్రి ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాడు అని అంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఆధార్ డీటెయిల్స్తోనూ నీకున్న బ్యాంక్ అకౌంట్తోనూ ఏమైనా చేయొచ్చు. రేపు పొద్దున నీకు జీతం పడి నీ జీతం నీ దగ్గర నుంచి నీ బ్యాంక్ అకౌంట్లో నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్లో లేకపోయినా ఎవడు దాని గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.